సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కోన్ బనగా తెలంగాణ బాద్షాలో జనసేన ప్రాబల్యం ఎంత జనసేన ఎక్కడ కనిపిస్తుంది తెలంగాణలో చాలా చోట్ల ఈసారి జనసేన కూడా బీజేపీతో కలిసి అలయన్స్లో ఎన్నికల బరిలోకి దిగింది కానీ జనసేన ప్రాబల్యం ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట బీజేపీకి ప్లస్ కనిపిస్తోంది ఎందుకంటే గతంతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో ఉంది దాదాపు పదకొండు సీట్లలో పదకొండు చోట్ల బీజేపీ ఆధిక్యంలో కనిపించింది ప్రస్తుతానికి ఎనిమిది సీట్లలో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే జనసేన మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేన కూకట్పల్లిలో మూడవ స్థానంలోకి చేరారు జనసేన అభ్యర్థి ప్రేమ్ కూకట్పల్లిలో బీఆర్ఎస్ లీడ్లో ఉంది కూకట్పల్లిలో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి జనసేనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి ఖమ్మం కొత్తగూడెం వైరా అశ్వ పేటలో కూడా జనసేన పోటీ చేసింది అక్కడ పెద్దగా జనసేన వైపు ఓటరు చూడనట్టుగా తెలుస్తుంది జనసేనను అక్కడ పట్టించుకోనట్టుగా తెలుస్తుంది గోదావరిలో జనసేన అభ్యర్థి సతీష్ రెడ్డి కనిపించకుండా పోయారు వెనకంజలో ఉన్నారు సతీష్ రెడ్డి జనసేన నుంచి పోటీ చేశారు కనిపించకుండా పోయారు ఇకపోతే తాండూర్ నాగర్ కర్నూల్లో జనసేన అభ్యర్థులు ఎక్కడా స్పష్టంగా కనిపించట్లేదు జనసేన పూర్తిగా వెనకంజబడింది జనసేన తెలంగాణ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం మాత్రం తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి బాగా ప్లెస్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేశారు బీజేపీ ప్రాబల్యం ఉన్న చోట బీబీ బీజేపీ ప్రభావం ఉన్న చోట జన పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం జనసేనకి ఈసారి బీజేపీకి కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది చూద్దాం తెలంగాణ లైవ్ అప్డేట్స్ కోసం తెలంగాణ కోన్ తెలంగాణ బాద్షా లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ